నాగార్జున సాగర్ డ్యాం రంగుల వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది. డ్యాం కు సుందరీకరణ పేరుతో తెలంగాణ పార్టీకి చెందిన గులాబీ రంగులు పూయడాన్ని ఏపీ వాసులు తప్పుబడుతున్నారు. ఓ పార్టీకి సంబంధించిన రంగులు దిద్దడాన్ని ఏపీ వాసులు వ్యతిరేకించడంతో స్పందించిన తెలంగాణ సర్కార్ డ్యాం కు మరో కొత్త రంగును దిద్దే ప్రయత్నం చేసింది. బ్లూ బార్డర్ తో రంగులు దిద్ది చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. అయితే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు ఏపీ వాసులు. తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఇది వరకు లాగే ఉన్న రంగులు దిద్దాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీ వాసులు. తెలంగాణ గవర్నమెంట్ హాజ్ పెయింటెడ్ ది నేషనల్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ విత్ ఇట్స్ పార్టీ కలర్ పింక్ సిన్స్ దేర్ వాజ్ అప్రోర్ అండ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ జనరల్ పబ్లిక్ అండ్ పొలిటికల్ లీడర్స్ దే started painting the borders with blue and kept other area in pink color. Since it is a national project, they should rethink over the color of the project and general acceptable color they should use for the project, since this project belongs to Andhra Pradesh and Telangana. Oka rashtraniki sambandhinchindo labda oka prantaniki sambandhinchindo kaadu. ఇది ఎందరో కర్షకులు కార్మికులు కష్టపడి శ్రమించి ఆ రోజుల్లో మనకి ముత్యాల రాజ్యాలు లాంటి వారు పెద్ద పెద్ద మహానుభావులు ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఇది కేవలం పార్టీ కోసం ఉపయోగించుకొని ఈ రోజు కేసీఆర్ తన రంగులు వేసి తన ఊసరాయిల బుద్ధిని ప్రకటించుకున్నాడు, ఈ విధంగా ప్రకటించుకున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోకపోతే ఇది కృష్ణా రైల్వే బోర్డు కూడా సీరియస్ తీసుకొని ఇది ఇరు ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టు, ఎందరో మనోభావాలు దెబ్బతినే విషయం కూడా సంఘటన ఈ రోజు టీఆర్ఎస్ కార్యకర్తలు చేయడం జరిగింది. నేను 1978 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. అలాంటి 1978 నుంచి కూడా ఈ రోజు వరకు ఎన్నో పార్టీలు వచ్చాయి పోయే, ప్రాంతీయ పార్టీలు వచ్చాయి, కానీ ఏ పార్టీ కూడా ఇలాంటి రంగు పొలవడం జాతీయ ప్రాజెక్టు మీద నేను చూడలేదు. ఈ రోజు ఈ రంగు పొలవడం అన్నది చాలా శోచనీయం. దీన్ని సిడబ్ల్యూసి వాళ్ళు గాని మన గవర్నర్ ఇరు రాష్ట్రాల గవర్నర్ గారు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము వెంటనే అనుకుంటున్నాం. అంతేకాకుండా ప్రధాని మోడీ గారికి కూడా దీన్ని తెలియపరిచి దీన్ని వెంటనే ఈ రంగు పులిమిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి తెలియకపోతే ఇప్పుడైనా అర్జెంటు గా తెలుసుకుని దాన్ని మార్పించాలని చెప్పి ఈ 5 జిల్లాలు హైదరాబాద్ కి తాగునీరు వెళ్తున్న ఈ జిల్లాలు మొత్తం కూడా దీన్ని స్పందించాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించి వెంటనే దీనికి తెలియపరచాలని చెప్పి చంద్రశేఖరరావు గారు సీఎం గారికి, తెలంగాణ సీఎం గారికి నేను కోరుకుంటున్నాను.